Hi friends, this is Vapna. Welcome back to our channel Smart Telugu Housewife. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి కంప్లీట్ మార్నింగ్ రొటీన్లు నేను చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్తో పాటుగా వెయిట్ లాస్ కోసం నేను నా కోసం స్పెషల్గా ఏం చేసుకున్నాను అనేవి కూడా మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను క్లియర్గా మొత్తం అంతా కూడా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇక్కడ ముందైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈ టైంకల్లా నేను ఆల్రెడీ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగి నా కోసం ఒక డ్రింక్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి, అది కూడా మీతో షేర్ చేస్తాను. ముందుగా అయితే పిల్లలకి హస్బెండ్కి వీళ్ళకి పంపించాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న ఇడ్లీ పిండి రుబ్బడం అయితే జరిగింది, మామూలు ఇడ్లీలు వేసుకున్నాము. ఇంట్లో ఉన్నప్పుడు ప్లెయిన్గా మనం రుబ్బుకున్న ఇడ్లీ వేసుకున్న ఆకలి వేస్తే ఏదో ఒకటి తినొచ్చండి, కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు మళ్ళీ లంచ్ టైం తినే వరకు మనం నార్మల్గా చేసే ఇడ్లీ ఏమవుతుందంటే త్వరగా అరిగిపోయి వాళ్ళకి ఆకలి వేస్తుంది. సో ఆ టైంలో ఇంకా ఏదైనా జంక్ అలాగ తినాలని అనిపిస్తుంది. అసలు మా హస్బెండ్ లాగా ఎవరో ఏమి తినని వాళ్ళైతే అదే ఆకలితో పాపం బాధపడుతూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి ఈజీగా అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా మనం చేసుకునేటటువంటి ఇడ్లీలో, దాంట్లో కొద్దిగా రాగిపిండి కనుక కలుపుకున్నామనుకోండి అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవుతుంది. అంటే అరగడానికి నిదానంగా సమయం పడుతుంది, నిదానంగా అరుగుతూ మనకి శక్తినిస్తుంది కాబట్టి నీరసం రాదు, ఆకలి లేదు. అందుకని చెప్పేసి ఈరోజు రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పక్కన మీరు ఆల్రెడీ చూస్తుంటే బెండకాయలు కూడా నేను ఏంటంటే ఉప్పు నీళ్ళల్లో వేసేసి నానపెడతాను. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ అందులో వేసేసి, వాళ్ళు పురుగులు మామూలుగా పండించామనుకోండి ఆర్గానిక్గా చాలా పురుగులు ఉంటాయి, ఆ పురుగులు లేకుండా ఉండడానికి చాలా రకాల పురుగు మందులు కొడతారు కాబట్టి గబగబా ట్యాప్ కింద కడిగేసేస్తే మాత్రం ఆ పెస్టిసైడ్స్ వాళ్ళు చల్లినవన్నీ కూడా వాటి మీద ఉంటాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లో బాగా ఒక 10-15 నిమిషాలు నానపెట్టుకుంటేనే మనకు ఆ పెస్టిసైడ్స్ అన్నీ పోతాయి. కాబట్టి నేను ఎప్పుడైనా సరే వంట స్టార్ట్ చేసే ముందు కూరగాయలను ఈ విధంగా నానపెట్టేసి ఉంచుతాను. అండ్ ఇదిగోండి, ఇలాగా ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకుంటే మనం మనకు తగ్గినట్టుగా ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా వాటిని మార్చి చేసుకోవచ్చు. సో కొద్దిగా కావాల్సినంత సెపరేట్గా తీసి ఇలాగ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇవి వచ్చేసి మొన్న పూజ రోజు కొట్టినటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు. నార్మల్గా ఇది ఇంతకుముందు తెలియక బయట ఉంటే బూజు వచ్చి పాడైపోయి చాలా ఇదైపోయేదండి, కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఎయిర్టెడ్ బాక్స్లో పెట్టి డీ ఫ్రిజ్లో పెట్టుకుంటే పచ్చి కొబ్బరి అలాగే ఉంటుంది. కాకపోతే వాడుకోవాలనుకునే ముందు ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం సేపు మనం ఒక అరగంట 10 నిమిషాల ముందు అట్లాగ నీళ్ళల్లో వేసేసి ఉంచామంటే ఆ చల్లదనం తగ్గిపోయి మనకి పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా మారదు. సో ఈ ట్రిక్ తెలిసాక కొబ్బరి అనేది నేను వేస్ట్ చేసుకోవట్లేదు. మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటంటే ఆ కొబ్బరి చిప్పును అలా బయట పెడితే కొంచెం ఎరుపుగా వచ్చేసి ఒకలాగా అయిపోయేది, నాకు నచ్చేది కాదు. కొంచెం వాడి కొంచెం పడేయడం అలా చేస్తూ ఉండేదాన్ని, కానీ తర్వాత మనకి వయసు పెరిగాక దాన్ని టిప్స్ తెలుస్తూ ఉంటాయి కదా. సో ఇట్లా యూస్ చేసుకున్న దగ్గర నుంచి పచ్చి కొబ్బరి అయితే వేస్ట్ చేయకుండా చక్కగా యూస్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మధ్యలో సాయంత్రం టైంలో తేజు ఈ మధ్య స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ కుంకుమ బొట్టు అది పెట్టుకోవడం వల్ల ఏమోనండి తెలియదు, బొట్టు పెట్టుకునే ప్లేస్లో వాడికి అంతా ఒకలాంటి చిన్న చిన్న గుల్లల్లాగా వచ్చి ఏం చేయాలో తోచుకో ఊరికే వాటిని గిల్లేసి పాడు చేసుకుంటున్నాడు స్కిన్ని. సో పిల్లలు కదా వాళ్ళ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సరే కొంచెం ఏదైనా ప్యాక్లా చేద్దామని నేను ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటే ఎందుకో కిందకు వెళ్ళినప్పుడు వేపాకులు ఉంటే ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాయిలే స్కిన్ కేర్లో అని చెప్పేసి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో అవి గుర్తొచ్చి కొన్ని ఆకులు తీసి దీని మీద చక్క పప్పు గుత్తితో మనం గ్రైండ్ చేసినట్టుగా చేస్తే నీట్గా వచ్చేస్తుంది. నా దగ్గర ఉన్న రోలు మార్బల్ది అండి, స్మూత్గా ఉంటుంది సో సమయం ఎక్కువ పడుతుంది. ఈ చాపింగ్ బోర్డ్ ఏంటంటే బరకగా ఉంటుంది, సో దాని మీద మనం ఎలాగా గీకినట్టుగా చేస్తూ ఉంటే రబ్ అవుతుంది కదా మనకి బరకగా ఉండడం వల్ల ఈజీగా పేస్ట్లాగా అయిపోతుంది. దీంట్లోకి తర్వాత నేను కొంచెం పసుపు అయితే కలిపేశాను. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసేసి మనము ఆ పింపుల్స్ ఉన్నంత లెక్క పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయి. ఇగో చూసారా ఆ కుంకుమ బొట్టు పెట్టుకునే ప్లేస్లోనే అలా వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాటిని అలా గిల్లేస్తూ ఉన్నాడు, మొత్తం చర్మం అంతా పాడైపోతుందని చెప్పేసి. ఇంకా హడావిడి ఉంది చెప్పాలంటే, ఒక పక్క ఇంకా కూర వండాలి, రైస్ బాక్స్ అన్నీ సర్దాలి, కానీ మళ్ళీ వీళ్ళకు కూడా ఇంపార్టెంటే కదా పాపం ఉదయం వెళ్తే సాయంత్రం అయితే మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మనం ఏదైనా పనిలో ఉంటే మళ్ళీ మర్చిపోతాం. సో సరే లేట్ ఎటు లేట్ అట్లాంటివి అవుతూనే ఉంటాయని చెప్పేసి మధ్యలో ఈ పేస్ట్ అయితే చేసేసి మనం తయారు చేసుకున్నది కొంచెం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక తగ్గే వరకు 3-4 రోజులు వరుసగా పెట్టొచ్చు. ఇప్పుడు చేసుకున్నాను కాబట్టి సాయంత్రం వచ్చాక పెట్టామనుకోండి ఒక 2 గంటలు అట్లా ఉంచుకుంటే అది నిదానంగా తగ్గించేస్తుంది. తనకి తగ్గాక కూడా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను స్కిన్ ఎలా ఉందనేది. సో ఇప్పుడైతే తనకు ఆ ప్యాక్ పెట్టేసేసి పంపించేశాను, చదువుకుంటున్నాడు. ఇంకా చట్నీ చేయాలి కదా, సో ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ నాది డిఫరెంట్గా చేసుకుంటాను కాబట్టి కొంచెమే అంటే మా హస్బెండ్కి మా బాబు వరకే చేస్తున్నాను. సో వాళ్ళిద్దరికీ 2 ప్లేట్లు రాగి ఇడ్లీ చేశాను. అండ్ ఇందాక మీకు చూపించిన కప్లోది ఏంటంటే
నేను చెప్పినటువంటి జింజర్ వాటర్. ఇవి మీకు నేను తర్వాత రెసిపీస్ చేస్తానండి. అంటే టైం అయిపోయిందని చెప్పేసి హడావిడిగా చేసేసుకున్నాను. కొంచెం అల్లము, కొద్దిగా దాల్చిన చెక్క వేసి మరిగించుకొని దాంట్లో నిమ్మరసం కలుపుకున్నాను అనమాట. ఇదిగోండి ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇట్లా వంట చేసేటప్పుడే హడావిడిలో నాప్కిన్, స్పూన్ ఇట్లాంటివి మర్చిపోతూ ఉంటాం కదా, అందుకని చెప్పి నేను ఒక పక్క వంట చేసుకుంటూనే తన బ్యాగ్ పెట్టాల్సిన నాప్కిన్, స్పూన్ ఒకటి, బాక్సులు, మళ్ళీ అంతా రెడీ అయిపోయిన తర్వాత బాక్సులు, బాక్స్ మూతలు కనిపించకపోతే హడావిడి టెన్షన్ పడిపోతాం కదా. సో అవన్నీ తెచ్చి అక్కడ పెట్టేస్తాను. అండ్ బాయిలర్, ఎగ్ బాయిలర్లో 2 గుడ్లు ఉడకపెట్టేశాను ఈయనకి, మా బాబుకి. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్తో పాటుకు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టవచ్చు అని చెప్పి అవి కూడా తొక్క తీసేసి రెడీగా పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇడ్లీలు కూడా అయిపోయినాయి. చెప్పాను కదా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇడ్లీలు తడిసినట్టు అయిపోకుండా ఉండడానికి అడుగు ప్లేట్ వేయకుండా నేను పైన 2 ప్లేట్లు ఇడ్లీ అయితే వేస్తుంటాను. సో రాగి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ మధ్యలో నేను మళ్ళీ కెమెరా ఆపేసి పక్కన పెట్టి గబగబా బెండకాయలు కట్ చేసేసాను. బెండకాయ కూర చేస్తున్నానండి. చాలామంది లంచ్ బాక్స్ అంటే పిల్లలకి చాలా రకాలు ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటారు. అదేంటో కానీ మా అమ్మాయికి పంపించిన టైంలో కానీ మా అబ్బాయికి పంపించిన టైంలో కానీ వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ స్టైల్ అయితే అలవాటు చేయలేదండి. అంటే మీరు ఒక దోశ తినేసేయండి చాలు, లేదంటే వాళ్ళకు చిన్న చపాతీ పెడతాను, అట్లాగా ట్రై చేయలేదు. కాబట్టి మామూలుగా లంచ్ ఐడియాస్ అంటే అలా మారం చేసే పిల్లలకి మనం రకరకాలు మార్చి పెట్టాలి. కానీ మా పిల్లలు ఏంటంటే ఎప్పుడు కూడా లంచ్కి రైస్ కాదు మాకు సపరేట్గా పెట్టు అన్నట్టుగా ఏమీ అడగరు. సో అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ రైసే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అంటే ఉల్లిపాయలు తేకముందు మిగిలిపోయిన వాటిలో మొక్క వచ్చేసింది. సో దాన్ని కొంచెం నీళ్లు పోసి పక్కన పెట్టాను. స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, సో అవి వస్తాయేమో, వస్తే తప్పకుండా మీకు మళ్ళీ తర్వాత షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే నీళ్ళల్లో పెట్టి బాల్కనీలో పెట్టి ఉంచేసాను. అండ్ ఈ లోపల బెండకాయ కూరకైతే ముక్కలు కట్ చేసి తాలింపు వేసాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు దాంట్లో ఈ ముక్కలు వేసేసి కాస్త సరిపడ ఉప్పు వేసేసి కలిపి మూత పెట్టాను. మగ్గిన తర్వాత పసుపు కూడా వేసేసుకుని కాస్త కలిపేసి మూత పెడితే మనకి అంటే నేను డ్రై రోస్ట్ లాగా అంటే పొడి పొడిగా ఉండేలాగా చేయనండి. కొంచెం దగ్గరగా నాకు ఆ జిగురు, ఆ టేస్ట్ ఉంటేనే నచ్చుతుంది బెండకాయ, స్మూత్గా సాఫ్ట్గా ఉంటేనే. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ అంటారు కదా, సో నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను. అలా చేసేది డిఫరెంట్గా ఉంటుంది, నంచుకోవడానికి సాంబారు అలాంటి వాటి చేసేటప్పుడు డిఫరెంట్ ప్రాసెస్ చేస్తాను. అన్నంలోకి పెట్టాలంటే మాత్రం ఇలా మెత్తగానే వండుతాను. మరి పిల్లలకి కరకరలాడేలాగైతే వండి పెట్టను. ఇక్కడ వెనకాల వచ్చేసి మనం ఆల్రెడీ పప్పులు వేయించేసుకున్నాం కదా ఇడ్లీకి చట్నీ కోసం, సో దానికి తాలింపు వేశాను. తాలింపు వేయంగానే మీరు చట్నీ గ్రైండ్ చేసింది దాంట్లో వేయకుండా కొంచెం సేపు వదిలేసేయండి. ఏమవుతుందంటే ఆ నూనె వేడి వల్ల కరివేపాకు అనేది క్రిస్పీగా అవుతుంది. సో అందుకని నేను వెంటనే చట్నీ కలపకుండా పక్కన పెట్టి ఈ లోపల మన కూర ముక్కలు మగ్గిపోయాయి కదా, సో సరిపడినంత కారము, పసుపు, ఉప్పు అన్నీ చూసేసి వేసేస్తాను. లాస్ట్లో ధనియాల పొడి, వెల్లుల్లి దంచి వేస్తాను. మనకి చక్కగా వాసన కూడా బాగుంటుంది, మసాలా టేస్ట్ లేకుండా ఆ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. కొంతమంది పొడి పొడిగా ఉండాలి, జిగురుగా ఉండొద్దు అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం నిమ్మరసం పిండుకుంటే మనకి రుచి పెరుగుతుంది. మీరు బాగుంటుందండి. నేను ఫస్ట్లో వేయడానికి భయపడేదాన్ని, కూర చేదుగా అయిపోతే వృధాగా పడేయాల్సి వచ్చేదేమోనని, కానీ అసలు చేదేం రాదండి. మనం నిమ్మరసం వేసుకోవచ్చు, దానివల్ల కొంచెం ఆ జిగురు అనేది కూడా విరిగిపోతుంది. అండ్ నేను మిగతా వేయాల్సినవన్నీ కూడా వేసేసి కలిపి మూత పెట్టేశాను. ఇంకా ఈ ప్రాసెస్ చేసే లోపల మనకి తాలింపు చల్లారుతుంది కదా, సో మనం వేసిన నూనె వల్ల ఏమవుతుందంటే ఆ తాలింపులో ఉన్న కరివేపాకు క్రిస్పీగా అవుతుంది. నార్మల్గా అయితే మీరైనా నేనైనా ఎవరైనా ఏం చేస్తాం, కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేస్తాం. కానీ దాంట్లో చాలా చాలా మంచి పదార్థాలు మనకి డైజెషన్కి ఉపయోగపడేవి, కానీ కంటికి కానీ చాలా ఉపయోగం ఉంటాయి. తెలిసినా కూడా ఆ రుచి నచ్చదు కాబట్టి పక్కన పెట్టేస్తాము. నేను కూరలో వేసినవి తీసినా కూడా ఇట్లాగా చట్నీ చేసినప్పుడు ఏం చేస్తానంటే కాసేపు వదిలేస్తే మీరుగా చూస్తున్నారు కదా అట్లా మొత్తం క్రిస్పీగా అయిపోతుంది. పూర్తిగా ఇట్లా నలిపేసి మ్యాష్ చేసేసాక అప్పుడు చట్నీ కలుపుతాను. అప్పుడేంటంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి ఉంటుంది కాబట్టి మనం తీయాల్సిన అవసరం రాదు. పిల్లలైనా మనమైనా కరివేపాకు తీసే అవసరం లేకుండా మంచిగా బ్రేక్ఫాస్ట్ టైంలో తినేసేయచ్చు. సో ఈ చిన్న చిట్కా ఎప్పుడో అనుకోకుండా, అంటే కొన్ని ఎవరు చెప్పకుండానే మనం చేస్తూ ఉంటే తెలిసే టిప్స్ లాంటివి కదా, ఎప్పుడో తాలింపు వేసి పక్కన పెడితే అవి క్రిస్పీగా అయిపోయి చూసి ఇదేదో బాగుందని చెప్పి అప్పటి నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. చట్నీ చేస్తే మాత్రం అలాగే చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మంచి కలిసిపోతుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంగువ వేసామనుకోండి, ఇంగువ, కరివేపాకు ఫ్లేవర్ అన్నీ కలిసి ఆ చట్నీ యొక్క అరోమాని మాత్రం చాలా బాగా పెంచుతాయి. అండ్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక పక్క ఇడ్లీయో దోశ స్మెల్తో పాటుగా ఈ చట్నీ చేసే స్మెల్, పోపు స్మెల్ కలిస్తే అసలు ఇక బయట వేరే ఇంట్లో వాళ్ళు చేస్తుంటే మనకి అబ్బా వీళ్ళు ఏం వండుకుంటున్నారో అని వెళ్ళి
చూసి తినాలన్నంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నాకు బాగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ స్మెల్ అనేది. సో ఇక్కడ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఫోన్ యొక్క కెమెరాలో ఉన్న ఏమంటారు అది కెమెరా లైట్ అనేది టార్చ్ ఆన్ చేశాను, అందుకని మీ కూర కొంచెం అట్లా డిఫరెంట్గా పసుపుగా కనిపిస్తుంది. అంటే తలుపు డోర్ వేసేసానండి, గాలి బాగా వస్తుంది, వంట స్టవ్ సరిగ్గా వెలగట్లేదని వేసేసి చీకటిగా అనిపించిద్ది అని చెప్పేసి టార్చ్ కూడా ఆన్ చేశాను బ్యాక్ సైడ్ది. సో అందువల్ల మీకు అట్లా ఉంది కానీ నార్మల్గానే ఉంది కర్రీ. సో సింపుల్గా ఇట్లా చేసేసి నేను ఇందాక చూపించినట్టుగా దంచిన వెల్లుల్లి అలాగే కొంచెం ధనియాల పొడి వేసేస్తే మనం అలా కలిపి మూత పెట్టేసామనుకోండి, తీసేటప్పుడు కూర వేసుకుంటుంటే ఒక మంచి అరోమా ఎంత బాగుంటుందంటే ఆ కూరకు ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది ఇస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా మా పిల్లలకి రైసే నేను ప్రిఫర్ చేస్తాను కాబట్టి కొద్దిగా పెరుగన్నం నేను ఏ కూర వండితే ఆ కూర కలిపి ఇవాళ జామకాయ అలాగే నట్స్ పెట్టాను. ఇవి మీరు పండుతో పెట్టారేంటని అనుకోకండి, ఒట్టివి కాదు, ఆల్రెడీ నైట్ అంతా నానబెట్టిన నట్సే అనమాట. సో ఆ బాదం అనేది ఇంకా పొట్టు తీయలేదు, వాటితోటి వాల్నట్స్ కూడా వేసేసి పెట్టేశాను. ఈ విధంగా ఈరోజు నేను రాగి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ, బెండకాయ కూర, అన్నం, పెరుగన్నం అండ్ స్నాక్స్ ఇలాగ మా హస్బెండ్కి మా బాబుకి చేసి ఇంకా ఇప్పుడు నా కష్టాలన్నమాట. మీకు ఇప్పటికి చాలాసార్లు అప్డేట్ చేశాను వెయిట్ లాస్ అని మీరు అంటారు. మీరు అదేంటో కానీ ఒకసారి మొదలు పెట్టినప్పుడు కరోనా వచ్చింది, ఒకసారి మొదలు పెడదాం అనేసరికి మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవ్వడం, ఇలా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది, బ్రేక్ పడిపోతూనే ఉంది. అంటే ఇది నా సన్నగా అయిపోవాలనే దానికంటే కూడా మెయిన్గా హెల్దీగా మారాలి, మనకి ఇంటర్నల్గా కూడా మంచిగా హెల్దీగా అనిపించాలి అని చెప్పి కొంచెం నా యొక్క డైట్ని మార్చుకున్నాను అంతే. సో ఇదేంటంటే ఓవర్ నైట్ ఓట్స్ అంటారండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. సో దాంట్లో ఏంటంటే ఉదయాన్నే కట్ చేసుకున్న ఈ యాపిల్ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఒక కివి నిన్న తీసుకొచ్చారు ఈయన డ్రై ఫ్రూట్ షాప్లో, అది కూడా వేసుకొని నేను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేశాను, నాకు చాలా నచ్చింది. అండ్ తర్వాత ఈసారి ఇంకోసారి ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. సో అదండి ఇవాళ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, వీడియో అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.